కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ, రైతాంగ అభివృద్ది కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతు కుటుంబాలు బాగుపడేలా వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టడం ఆనందదాయకమని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పమధు, ఇటుకల స్వరూప, పల్లపు రవి, మోతిస్వామి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన రైతు బిల్లు ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో బ్రహ్మాండంగా రైతుకు ఆనందం వచ్చే విధంగా, రైతును ఏ దళాలైతే మోసం చేస్తాడో, ఏ దళాల వలన వాళ్ళు మోసానికి గురయ్యారో స్పష్టంగా వివరించే విధంగా చెప్పడం జరిగింది. ఆ వివరించిన విధానం ఏదైతే ఉన్నదో, గత పాలకులు అంటే ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి, అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా మోసపూరితంగా జరిగిందని చెప్పి కళ్ళకు కట్టినట్టు మన పార్లమెంట్లో వివరించడం జరిగినది. మరి దీనికి రైతులు హర్షిస్తూ ఉంటే, ఒక్కొక్క రైతు చెప్తా ఉన్నాడు, అన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉన్నదో చాలా హర్షించదగ్గన్నది. ఎందుకనంటే దీనిలో మద్ద దళాల వ్యవస్థ ఉండదు, తూకంలో మోసం ఉండదు, అదేవిధంగా రైతు దగ్గరికే నేరుగా వచ్చి కొనుక్కొని పోయే విధానం ఏదైతే ఉన్నదో అది చాలా ఆనందదాయకం అని చెప్పి వివరించి చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఉన్న మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు వాళ్ళకి మింగుడు వాడలేదు. ఎందుకు మింగుడు వాడలేదు అంటే, వాళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు దోసుకునే విధానంగానే ఉన్నారు. మిల్లుల పేర్లతో, కమిషన్ పేర్లతో, అదేవిధంగా దళాల వ్యవస్థతో మొత్తం పబ్బం గడుపుకుంటూ వాళ్ళ ఖజానాలు నింపుకోవడం కోసమే ఉన్నది కాబట్టి వాళ్ళకు చాలా బాధాకరంగా ఉన్నది. కానీ రైతులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. రైతు పార్టీ ఏదైతే ఉన్నదో, భారతీయ జనతా పార్టీ, రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచన కొద్దీ, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని, రైతే రాదనే భావన కొద్దీ ముందుకు పోయి ఇంత మంచి బిల్లును ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి మన కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, పగటి వేషగల మాటలు తప్పించి ఆయన దగ్గర నుంచి వచ్చే మాట ఒక్కటి కూడా నిజం కాదు. పొద్దుగాలు లేస్తే పొద్దుగ వరకు పామవు అంకితమయ్యి మంచిగా నిద్ర లేచిన తర్వాత ఆయన ఒకటే విధానం చెప్తాడు. ఏదైతే చెప్తాడు అని అంటే, ఈ రైతులను కేంద్ర గవర్నమెంట్ మోసం చేస్తా ఉన్నది, ఈ బిల్లు సరి అయినది కాదని చెప్పి స్పష్టంగా చెప్తాను నేను అంటాడు. అయ్యా నీకు ఒకటే అడుగుతా ఉన్నాం మేము, నువ్వు వివరించి చెప్పే విధానం అయితున్నదో, మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న గారు సవాల్ చేసి మరీ వివరాలతో సహా పార్లమెంటు ఏదైతున్నదో పార్లమెంట్ లో మాట్లాడడం జరిగినది. దానికి సంబంధించిన ఖచ్చితంగా దానికి సంబంధించిన బిల్లు ఏదైతే దాన్ని తీసుకొని వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి మీకు మీ కొడుకు ఎల్ఆర్ఎస్ మీద చెప్పిండు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మీద కూడా చెప్పిండు. మరి మీకు సొయ్యి లేదా, శుద్ధి లేదా? తెల్లారేస్తే ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలేమన్నా తెలిదక్కోవాలనుకుంటారా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలియకలో. ఎందుకనంటే నీ మసిపుసి మారడిగా చేసే మాటలకు లొంగే విధంగా లేరు. ఖచ్చితంగా చదువుకునే విద్యావంతుల కానీ మొదలు పెడితే పండు ముసలమ్మ వరకు కూడా ఇది గమనిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో నీ పార్టీకి నీకు పతనం తప్పదని చెప్పి మేము వివరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనము కరోనా విషయం మాట్లాడుకుంటే, కరోనా విషయంలో వేల కోట్ల రూపాయలు మనకు కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఇచ్చినదో అరవింద్ అన్న కూడా స్పష్టంగా వివరించి చెప్పాడు. పేపర్ రూపకంగా మీడియా మిత్రులతోటి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను ముందర పెట్టుకొని ప్రత్యేకించి పార్లమెంట్ ఆవరణలో కూడా వివరించి చెప్పడం జరిగినది. ఎల్ఆర్ఎస్ ఒకటి ఉంది, ఎల్ఆర్ఎస్ తోటి మోసం ఎంత జరుగుతూ ఉన్నదో క్లుప్తంగా, దానికి ఇన్ని గదాల కింద ఉంటుంది, ఇంత మధ్యతరగతి నుంచి మొత్తం పూర్తిగా
ఎవరైతే ఇల్లు కట్టుకుందామో 60 గజాల నుంచి మొదలు పెడితే మొత్తం ముట్టల చొప్పున ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకించి గిన్ని గిన్ని 1000 రూపాయలు, ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు, 150,000, 90,000 ఈ రకంగా చూసుకుంటా పోతా ఉంటే ఈ రోజున సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని చెప్పి ప్రత్యేకించి చెప్పడం జరిగినది. అదే విధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి కత్తే, ఈ డబల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో ఇగో భూచోడు వస్తా ఉన్నాడు, ఆ భూచోడు వచ్చినప్పుడు చూపెట్టి అన్నం తినబెడితే తల్లి. కేసీఆర్ కూడా ప్రజలను మబ్బి పెట్టి కేసీఆర్ పబ్బం కడుక్కోవడం కోసం గత 6.5 సంవత్సరాలుగా గద్దెనెక్కి పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ఆశ చూపెట్టి ఇప్పటి వరకు కూడా నామమాత్రంగా అక్కడో రాయి అక్కడో రాయి వేసి జమ్మిగుట్ట పట్టణంలో కూడా మనం స్పష్టంగా చూస్తే కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఒక 10 మందికి పట్టుమని చెప్పి కూడా గృహములు ఇచ్చిన పాపన పోలేదు. మరి ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏందయ్య అని చెప్పి ప్రజలే నిన్ను చీ అనేందుకు చీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గొల్ల కురుమలను మొత్తం పూర్తిగా అధ్వానం చేసి రెండు వాళ్ళు మొన్న అసెంబ్లీ ముట్టడికి వస్తే వారిని అరెస్ట్ చేయించను. ఎల్ఆర్ఎస్ మీద మేము భారతదేశంతో పాటు అధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము వెళితే మమ్మల్ని అరెస్ట్ చేయించడం, నీ అరెస్టులకు భయపడటం కాదు, లేకుంటే నువ్వు తీసుకుపోయి కేసులు పెడతామంటే కూడా భయపడటం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దమ్మున్న వ్యక్తులు, సిద్ధాంతం కోసం కొట్లాడే వ్యక్తులు తప్పించి నీ తాటాకు చప్పళ్ళకి ఇక్కడ భయపడేటందుకు ఎవరు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీ గోరి కట్టక తప్పది, మిమ్మల్ని ఓడియక తప్పది, నీ కొడుకు నువ్వు ఇద్దరు కలిసి కోటాన కోట రూపాయలు కూడబెట్టుకొని ఇప్పటి వరకు ప్రజల సొమ్మును హరించుకొని తింటా ఉన్నారు. మీకు ఇప్పటి వరకు కూడా కరోనా విషయంలో వచ్చిన 1000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి ఎవరైతే విరాళంగా ఇచ్చిన డబ్బు కూడా లెక్కకు రాలేదు. అదే విధంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి పంపించిన నిధులు ఏవైతే అవి కూడా లెక్కకు రాలేదు. కరోనాను గాలి వదిలేసినారు, ప్రజల ప్రాణాలతో చెలగాడతా ఆట ఆడతా ఉన్నారు. మరి మీ ప్రాణాలకు ఇదే విలువ ఉంటుందా? అప్పుడే చెప్పారు మా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సాధారణ వ్యక్తులకైనా గాంధీ హాస్పిటల్ పోయి తీసుకొని పోయి కరోనా విషయంలో టెస్టులు చేస్తారన్నావు. మరి సిగ్గు మారిన మాటలు, సావదొచ్చిన మాటలు మాట్లాడుకుంటున్నావు. మీ ఎమ్మెల్యేలకు ఎంతమంది కరోనా వచ్చింది? అందరు యశోద, నీమ్స్, అపోలో ఈ హాస్పిటల్ అన్ని కూడా తిరిగి డబ్బులు పెట్టి చేయించుకుంటున్నారంటే వాళ్ళకు డబ్బులు పెట్టకుండా కూడా ఎమ్మెల్యేలు కాబట్టి ఫ్రీగా చేసే ఆలోచన. మరి సామాన్య మానవుడు ఎంజిఎంఎస్ ఉంటుంది గాంధీ హాస్పిటల్లో పోయి ప్రాణాలు హరిగుంటా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు. అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ అన్న నిన్ను నిద్ర పోనీ లేకుండా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మేలుకొలుపుతా ఉన్నాడు. వాళ్ళందరి చూపు బండి సంజయ్ అన్న ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీ పతనం తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.